అభిమానంతో చూస్తున్నాండి ఉపాధ్యాయులు. నిజంగా నాకు సోదరి ఇక్కడ నుంచి నేను చెబుతున్నానంటే పాత స్కూల్ కానీ ఆ స్కూల్ నడిపింది స్కూల్. నేను కల్లూరు మండలంలో గడ్డగా 15 సంవత్సరాలు పనిచేశాను. నేను ఒకే స్కూల్లో 9 సంవత్సరాలు చేశాను. ఆ 9 సంవత్సరాలు చుట్టూ బాధ ఎంత బాధ ఉందో ఇవాళ పూర్తిగా అంత బాధను చూస్తున్నాను. ఇది నిజంగా ఇది రుణాలు పడ్డం మాట చెప్పాలండి. నేను మీకు రుణపడి ఉన్నాను పిల్లలకి ఇక్కడ ఉన్న స్టాఫ్కి ఈ ఊరికి కూడా. ఎందుకంటే అది కొన్ని సమయంలో చెప్పలేము, కొన్ని సందర్భంలో మనం చెప్పలేము. ఎందుకు వస్తామో తెలియదు, ఎందుకు పోతామో కూడాను తెలియదు. ఈరోజు నేను వెళుతున్నందుకు ఎంతో బాధపడుతున్నాను. నిజంగా ఎలా ఉందంటే పారిజాత వృక్షాన్ని పెళ్లించుకొని తీసుకోబోతున్నాడు కృష్ణుడు స్వర్గంలో ఉన్నటువంటి దాన్ని. అయితే దాన్ని పెళ్లించినప్పుడు దాన్ని అల్లుకుపోయిన తీగ చాలా ఉన్నాయి. అవి ఆ చెట్టుతోని ఆ పారిజాత వృక్షానికి ఉన్న బంధం ఏమున్నదో అవన్నీ తొట్టుకొని పోతూ ఉంటే అది ఎంతో బాధపడుతుండే వాడు అవన్నీ కూడా. ఇప్పుడు నిజంగా నా హృదయాన్ని కోరుకొని పోతున్నానా అంత బాధుందన్నమాట. నిజం అంటే అది నిజంగా చెప్పలేదు బాగాలేదు. ఈ విషయం తెలిసిన ఎక్కడ చూడాను నాకు నేను బాధపడుతున్నాను. రాత్రిలో ఇంటికి వెళ్ళడానికి పెట్టిన తర్వాత చాలా మూడాపులు ఉన్నాయి. నిజంగా చాలా చాలా ఎందుకంటే మా అమ్మ చనిపోయినప్పుడు ఇక్కడ సాధు కానీ మేడం కానీ అందరూ కూడాను నన్ను ఎంతో ఓదార్చారు. ఇంకోటి నేను ఈ స్కూల్లో వచ్చిన తర్వాత నేను మా అమ్మతోటి బంధం కొద్ది కొద్దిగా అంటే ఆ జ్ఞాపకం కొద్ది కొద్దిగా ఖర్చు కూడా నిజంగా అందరూ అనిపించారన్నమాట. ఈ స్కూల్ పెడుతున్న మొదట్లో నన్ను చాలా మంది భయపెట్టారన్నమాట. భయపెట్టారు. మేడం గారు బాగా స్థితిశ్వాసం ద్వారా చెప్పాను. మా మేడం కూడా అదే మాట్లాడాలి. సార్లు మేడం మాత్రం సీక్రెట్ కదా అని చెప్పంటే నేను ఒకటే అన్నాను, నేను బాధపడలేదు, నేను భయపడలేదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే వజ్రం ఎప్పుడు మెరుస్తుంది, వజ్రం అనేది ఎప్పుడు మెరుస్తుంది అని చెప్పంటే దానికి రాబడేది బాగా ఉన్నప్పుడు. కాబట్టి మనం ఇంట్లో చోటి ఆ పేరు సంపాదించుకోవడం చెప్పాను. అవును మేడం పెద్ద శాస్త్రం దాని ఎలా అని చెప్పంటే టీచర్ చేస్తే ఎంత మాట కూడా ఊరుకోరు. అది పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు. ఎందుకంటే మేడం గారి దగ్గర నేను చాలా చాలా విషయం నేర్చుకున్నాను. నేను నేర్చుకున్నాను ఎందుకంటే వచ్చి ఉదయం పూట 5 గంటలు ఎవరైనా పిల్లల్ని వాళ్ళని సన్నద్ధం చేయటము క్లాసుకి ఆన్లైన్ క్లాస్కి నేను రోజు చూపిస్తాను. మా మేడంకి చూసారు మేడం గారు పిల్లలు లేపి ఆన్లైన్ క్లాస్ లో ఉన్నారు కూడా అని చెప్పనేసి నైట్ 10 గంటల తర్వాత కూడాను నేను చూస్తూనే ఉన్నాను. ఒక ఇంట్లోనే కాకుండా ఇదే విషయం చాలాసార్లు చెప్పుకున్నాం. ఏంటంటే మంచిని మనం తీసుకెళ్ళాలి,
మంచిని మోసపోవాలి, ఎందరికి తీసుకెళ్ళాలి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఎక్కడ కానీ మీరు చూడండి, ఆనాడు అయిపోయింది కరోనా టైంలో ఆన్లైన్ క్లాస్ ఆన్లైన్ క్లాస్ అయిపోయింది. కానీ ఇప్పుడు కూడాను అదే ఆన్లైన్ క్లాస్ ని కంటిన్యూ చేస్తుందని చెప్పంటే అది కేవలం మన మేడం గారి దాంతోపాటుగా ఉన్నటువంటి మన శాస్త్రి సార్ రాజా గది సార్ ఏమి సార్ పిడి సార్ రాజా పట్టణ మేడం గారు సరస్వతి మేడం జావేద్ గారు నిజంగా వీళ్ళందరూ కూడా నాకు మొన్న ఎవరు మేడం గారు ఎవరైనా సరే ఎంతో ఆత్మీయంగా అభిమానంగా చూసుకున్నారు. నిజంగా వాళ్ళు నన్ను గుండెలు కూడా చూసుకున్నారు. ఇంకోటి ఏంటంటే పిల్లలు చెప్పారు పాఠం డీప్గా వెళ్ళాలని చెప్పాను. నిజమే నాకు పాఠం అనేది కావాలని చెప్పండి, కనీసం వారం పట్టవచ్చు పది రోజులు పట్టవచ్చు, ఒకటి పాఠం అయితే పది రోజులు పట్టండి వస్తుంది మగవాళ్ళు. ఎందుకంటే పాఠం ఏ చదువుకోవాలని చెప్పాలంటే మూడు రోజుల్లో మొత్తం పుస్తకం ముగించేయచ్చు, దాన్ని మనసు పెట్టవచ్చు పుస్తకాన్ని. అలా కాదు, ఎందుకంటే ఒక డ్రెస్ బుక్ని మళ్ళీ మళ్ళీ పిల్లలు చదవలేదు, ఏ క్లాస్ ఆ క్లాస్ కి ఆ పుస్తకం మాయమైపోతుంటుంది. కానీ ఆ పుస్తకం విషయం తెలియాలి, కేవలం మార్పు కోసం కాదు, వాళ్ళకి ఆ పాఠం ద్వారాగా ఎంతో నేర్పుతుంది అన్నమాట. పాఠం జీవితం నేర్పుతుంది. మొన్న ఒక పాఠం చెప్పాను, ఆ పాఠం చెప్పిన నిజంగా ఏడ్చేది. నిజంగా ఏడ్ కాస్త వ్యసనం మాట్లాడే నాగలి పిల్లలు కూడా కళ్ళు చదివిలే వాళ్ళు కూడా ఏడ్చారు. అంటే ఆ పాఠం గొప్పతనం అంత బాగుందన్నమాట. నన్ను బాగా బాగా నన్ను ఎంత కలిసేస్తుంది ఆ పాఠం కూడాను. అదేవిధంగా నైన్త్ క్లాస్ లో ఉన్నది, నైన్త్ క్లాస్ కూడాను ఒక పాఠం ఉన్నదన్నమాట, తీయని తీయని పలకరుపు. నిజంగా ఆ పాఠం ఎంత ఉంది చెప్పండి, దాని ఎంత గొప్ప ఉంది. ఆ కుటుంబ వ్యవస్థ గురించి, మానవ సంబంధాల గురించి ఎంతో ఉన్నది. మాట్లాడే నాగలి కూడాను రైతు యొక్క ఆవేదన. తర్వాత మనిషి మనిషి మాత్రమే బంధం కాదు, ఇక్కడ మాట్లాడేటువంటి మనుషులతో కూడా మనిషికి ఎంత బంధం ఉండదు అని చెప్పని మనకు తెలియజేసింది. అంటే ఇక్కడ కేవలం దాని యొక్క పాఠాలకు మాటలు మాట్లాడుకోవడం కాదు, ఇక్కడ ఎందుకంటే దాన్ని కలిసేసింది అది. అదేవిధంగా ఆ పాఠం ఎంతో ఫీలింగ్ మీకు చెప్పాను కాబట్టి ఆ పాఠం ఇప్పుడే కాదు మీకు ఎప్పటికైనా గుర్తుండిపోతుంది అన్నమాట. అంటే దానివల్ల ఆ పాఠాలను మనం ఏం నేర్చుకుంటామంటే మానవ సంబంధాలు, సామాజ్య సమాజం యొక్క సమాజం అనుకున్న బంధాలు, తర్వాత కుటుంబంతో అమ్మ నాన్నతో బంధాలు, ఇవన్నీ కూడా పాఠం రాదు. అయితే ఈ పాఠాన్ని మనం ఎప్పటికీ మనం అర్థం చేసుకుంటామో సమాజంలో కూడా మనం ఉత్తమ పౌరులాగా మనం ఉండగలుగుతాము. ఇది తల్లిదండ్రులకి అటు ఉపాధ్యాయులకి సమాజానికి దేశానికి కూడాను ఇదంతా ఉపయోగపడతారు అన్నమాట. నేను కోరుకుంటూ వాళ్ళు ఉండేది అందుకోసం పాఠాన్ని నేను పిల్లలు చెప్తాను. పిల్లలు చెప్పాలి కాబట్టి చెప్పడం కాదు, ఇక్కడ పాఠాలు ఊహించడం కానీ కాదు, పిల్లల యొక్క మనసులో ఆ పాఠాలు నిలబడాలని చెప్పి నేను. ఇంకోటి ఏంటంటే నేను సందర్శి కూడాను, నేను దాని గురించి నేను ఇప్పుడు కాదు ఒక మాట చెప్పాలంటే నేను తెలుగు నేను నాకు సబ్జెక్ట్ తెలుగు అనేది తీసుకోవడానికి కూడాను కొన్ని కారణాలతో నేను తీసుకోవడం జరిగింది. నాకు మొదటి చూడాను నాకున్న ఫ్రెండ్స్ చిన్నప్పటి సిస్టర్స్ అని చూడాను ఎక్కువగా వాళ్ళ మీద అంటే ఒక అంటే సందర్భం వచ్చిన చదువుతున్నాను. ఇక అక్కడ ఏంటంటే బ్రాహ్మణుల పిల్లలు ఎక్కువ ఉండేది మా మేము ఉన్నప్పుడు మా ఇంటి పక్క మొత్తం వాళ్ళు ఉండేది. వాళ్ళతో పాటు నేను ఆ స్నేహం మూలంగా ఉన్నమాట ఈ పురాణాలు తెలుసుకోవడం కానీ ఈ హరిక తర్వాత కల్లూరులో ఉన్నప్పుడు వేదికోపరేషన్ చెప్పుడు అక్కడ పోయి ఆ హరిక అయ్యని ఇంట్లో ఏం జరిగేది. దీనివల్ల ఏంటంటే నేర్చుకున్నాను. అయితే తెలుగు తెలుసుకోవడానికి నాకు ఆ మా చెప్పిన సార్లు తెలుగు వాళ్ళు తెలుగు సార్లు పడి వ్యాకరణ సరిగ్గా చెప్పలేకపోయారు అన్నమాట, చెప్పలేదు అందులో చెప్పలేదు. అది నా బాగా ఇబ్బంది పెంచింది. తర్వాత బిఎస్సీ కూర్చున్నప్పుడు ఏం చేసామంటే పూర్తిగా నేను బాగా నేర్చుకున్నాను. మరొకటి ఏంటంటే పిల్లలకి వ్యాకరణం చాలా సులభంగా చెప్పాలి ఎట్లయింది అనుకొని ముందు చంద్రస్సు చూసిన చంద్రస్సు నేను బాగా కూర్చొని సులభం ఇది నేను చంద్రస్సు మార్చుకోవడం జరిగింది అన్నమాట. అది ఇప్పుడు పిల్లలకి ఎయిత్ నెంత క్లబ్ పిల్లలు తప్ప చేస్తారు. నేను అనుకున్నాను మేడం గారు ఈ స్కూల్ పెట్టడం గల పిల్లల్లో
Thank you.